ఎంఆర్పిఎస్ పురిటిగడ్డైన ఈదుమూడులో జూలై 7న నిర్వహించే మాదిగల జనజాతర కార్యక్రమం విజయవంతం చేయాలి అంటూ నేడు ఒంగోల్లో మీడియాతో మాట్లాడిన ఎంఆర్పిఎస్ నేతలు మాదిగల పట్ల ప్రభుత్వాల తీరు వివిధ అంశాలపై జనజాతరలో ఆంధ్ర తెలంగాణ మాదిగలు కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటామని ఎంఆర్పిఎస్ నేతలు అన్నారు. ఈ మీడియా సమావేశంలో నరసింహ మాదిగ, ఓబయ్య మాదిగ, శ్రీధర్ మాదిగ, విజయకృష్ణ మాదిగ, గరటయ్య మాదిగ, కోటి మాదిగ, డేవిడ్ మాదిగ, నాగేశ్వరరావు, చంద్రశేఖర్, ఏసీలతో పాటు పలువురు ఎంఆర్పిఎస్ నేతలు పాల్గొన్నారు. 7న ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఇదే మన ప్రకాశం జిల్లా నాగులుపలపాడు మండలం ఈదుముడి గ్రామంలో ఏర్పడిన విషయం అందరికీ విదితమే. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడి రేపు 2024 జూలై 7కి 30 వసంతాలు అవుతున్న సందర్భంగా మాదిగల జనజాతరను ఎంఆర్పిఎస్ ఉద్యమ పురిటిగడ్డ, మాదిగల పుణ్యక్షేత్రమైన ఈదుమూడిలో లక్షలాది మందితో నిర్వహించాలని నిన్న ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యులతోటి జాతీయ కమిటీ సమావేశం నిర్వహించుకొని సుదీర్ఘంగా దాదాపు 10 గంటల పాటు చర్చించిన అనంతరం మాదిగల జన జాతరను ఈదుముడి కేంద్రంగా నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ పేరు మీద 30 సంవత్సరాలుగా మాదిగలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నటువంటి నాయకత్వ కబంధ హస్తాల నుండి 30 సంవత్సరాలుగా మాదిగలను వర్గీకరణ పేరుతో మోసం చేస్తూ ఈరోజు మనువాద విషకవిగిలికి మాదిగలను చేర్చాలని చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొడుతూ ఒక నూతన ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్వహించాలని, మోసగాడి కబంధ హస్తాల నుండి మాదిగ జాతిని కాపాడుకోవాలని ప్రధాన అజెండాగా తీర్మానించుకోవడం జరిగింది. వాటితో పాటు రేపు జూలై 7న నిర్వహించతలపెట్టినటువంటి మాదిగల జనజాతరలో వర్గీకరణ ఉద్యమంలో ఇప్పటి వరకు పాల్గొని అశువులు బాసిన అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని, ఎంఆర్పిఎస్ పేరు మీద మాదిగలను మోసం చేయడమే కాక ఉద్యమంలో పాల్గొని ప్రాణాలర్పించినటువంటి త్యాగమూర్తుల కుటుంబాలను కూడా విస్మరించి కనీసం కార్యకర్తల బాగోగులు కూడా పట్టించుకోకుండా వ్యవహరించినటువంటి తీరుని నిరసిస్తూ రేపు జూలై 7 కార్యక్రమం నాటికి మాదిగ అమరవీరులను స్మరించుకుంటూ అమరవీరుల కుటుంబాలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అండగా నిలబడాలని, ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించడంతో పాటు 2 రాష్ట్ర ప్రభుత్వాలను కలిసి మాదిగ అమరవీరుల స్థూపాలను, క్షేత్రాలను నిర్మించడం కోసం స్థలం కేటాయించే విధంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేయడం, రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి అమరవీరులను స్మరించుకోవడం కోసం ఒక స్థూపాలను, క్షేత్రాలను నిర్మించాలని తీర్మానించుకోవడం జరిగింది. వాటితో పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో 30 సంవత్సరాలుగా సాంస్కృతికంగా కవులు, కళాకారులు తమ కళం ద్వారా, తమ గళం ద్వారా ఈ జాతికి చైతన్యాన్ని ఇచ్చినటువంటి కవులను, కళాకారులను కూడా ఆ వేదిక మీద ఘనంగా సన్మానించుకోవాలని, వారి కళం ద్వారా, గళం ద్వారా మరొక్కసారి మాదిగ జాతరకి పునర్జీవనాన్ని తీసుకురావడం కోసం ఒక పునర్జీవన ఉద్యమాన్ని
ఒక ప్రజాస్వామిక చైతన్య ఉద్యమాన్ని నిర్మించడం కోసం గలం అవసరం కనుక సాంస్కృతిక విభాగాల్లో కూడా వాళ్ళని గౌరవించుకోవాలని చెప్పని నేను తీర్మానించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడక ముందు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రాల్లో మాదిగా అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడిన తర్వాత, ఈదుమూడి గడ్డ మీద ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాదిగా అని చెప్పుకునేటువంటి ఆత్మగౌరవాన్ని తీసుకురావడంతో పాటు ఈరోజు మాదిగలంగా ముందుకెళ్తున్న సందర్భం స్పష్టంగా అవుతూ ఉంది. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాలైన వర్గీకరణ లక్ష్యాన్ని చేరకుండానే వర్గీకరణ లక్ష్యాన్ని మభ్యపెడుతూ మాదిగలని మరొకసారి దారి మళ్లించే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో ఆ ముందుకు తీసుకెళ్తున్న నాయకత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పడంతో పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఒక వ్యక్తి సంస్థగా, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని తన జేబు సంస్థగా మలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిని ఇక్కడ ఉండబడిన మేము ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులుగా, ఈదుమూడి గడ్డ మీద పుట్టిన బిడ్డలుగా, నాతో పాటు ఇక్కడ దాదాపు మేము 10 మంది ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యులం ఇక్కడ ఉన్నాం. అందరం కలిసి కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే కోట్లాది మంది మాదిగల సొత్తు, కోట్లాది మంది మాదిగల ఆశ, కోట్లాది మంది మాదిగల శ్వాస. కానీ దానిని ఒక్కడి కోటాలో వేసుకొని ఎంఆర్పిఎస్ ఉద్యమం చెట్టెరిగితే ఆ చెట్టు ఎదగడానికి కారణమైన తల్లిదండ్రులని నాశనం చేయాలని చూస్తున్నటువంటి ఆ చర్యలను తిప్పికొడుతూ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏ ఒక్కడి సొత్తు కాదని చాటి చెప్తూ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏ గడ్డ మీద పుట్టిందో ఆ గడ్డ మాదిగలకు పుణ్యక్షేత్రమని, ఒకనాడు ముస్లింలకు మక్కా ఉన్నట్టు, క్రైస్తవులకు జెరూసలేం ఉన్నట్టు, హిందువులకు తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు ఉన్నట్టు భవిష్యత్తులో మాదిగలకి ఈదుమూడి పుణ్యక్షేత్రంగా మారుతుంది, అక్కడ నిరంతర జాతరలు జరగాలి అని చెప్పని మాట్లాడిన విషయాలను గుర్తు చేస్తూ ఆ మాటకు నిజంగా కట్టుబడి ఉంటే మాదిగల పుణ్యక్షేత్రమైన ఈదుమూడిలో మాదిగ జాతర జరగాలి తప్ప నీ సొంత గడ్డ మీద కాదు అనే దగ్గర స్పష్టంగా చేస్తూ దానికోసం భవిష్యత్తులో కోటప్పకొండ తిరణాలు ఏ విధంగా మనం ఆంధ్రప్రదేశ్లో నిర్వహించుకుంటామో, అదేవిధంగా సమ్మక్క సారక్క జాతరల్ని ఏ విధంగా తెలంగాణ నిర్వహించుకుంటామో భవిష్యత్తులో మాదిగ జాతికి ఆత్మగౌరవాన్ని, మాదిగ జాతికి చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఈదుమూడి గడ్డ మీద, మాదిగల పుణ్యక్షేత్రమైనటువంటి ఈదుమూడి గడ్డ మీద మాదిగల జాతరని జరగాలని చెప్పని స్పష్టంగా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ ఏడుగుల్లో భాగస్వాములు అవుతున్నటువంటి వందలాది మంది డప్పు కళాకారులని, వందలాది మంది కర్రసాము విన్యాసుల్ని వాళ్ళని కూడా గౌరవించుకొని ముందువారికి ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మేము ఒక వేదిక మీద తీసుకురావడం కోసం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి పూర్తి స్థాయిలో వర్గీకరణ వాదులను ఒక వేదిక మీదకు తీసుకొచ్చి ఒక ప్రమాణమైనటువంటి ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నిర్వహించుకోవడం కోసం మా వంతు పాత్రను మేము పోషించాలని చెప్పని మేము తీర్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నాయకుడి వికృత శాస్త్రాల వల్ల, నాయకుడి నియంత పోకడల వల్ల, నాయకుడు తీసుకోబడుతున్నటువంటి నిర్లక్ష్యపు వైఖరి వల్ల అనేక మంది ఈరోజు ఎంఆర్పిఎస్ సంఘాల పేరు మీద, మాదిగ సంఘాల పేరు మీద కూడా ఈరోజు బయట ఉండడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కలుపుకొని, వాళ్ళందరినీ కూడా మాదిగ జాతి చైతన్యం రావడానికి కారణమైన ఈదుమూడి గడ్డకి వాళ్ళని ఆహ్వానిస్తామని, అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేస్తామని, ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏ ఒక్కరి సొత్తు కాదని స్పష్టం చేసిన దగ్గర మా వంతు ప్రయత్నం చేయడానికి మేము సిద్ధపడుతున్నాం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడడానికి కారణమైన ఈదుమూడి గడ్డ మీద పుట్టిన 20 మంది యువకులు ఈరోజు ఒకరిద్దరు నాలాంటోళ్ళో లేదా మా గరడే నాలాంటోళ్ళు ఒకరిద్దరు కనపడడానికి అవకాశం ఉంది. కానీ 20 మంది యువకులు ఈరోజు ఎక్కడ కూడా కనపడని సందర్భం, ఏ వేదిక మీద కూడా గతంలో ఉండబడిన నాయకుడు పరిచయం చేసిన సందర్భం, కానీ రేపు వేదిక మీద జరిగేటువంటి మన జనజాతర వేదిక మీద ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడడానికి, ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ స్థాయిలో ఎదగడానికి ఈదుమూడి గడ్డ, ఆ గడ్డ మీద పుట్టిన బిడ్డలైనటువంటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు 20 మందిని ఈ సమాజానికి పరిచయం చేయడంతో పాటు వాళ్ళని ఘనంగా కూడా సత్కరించుకోవాలని చెప్పని కూడా తీర్మానించుకోవడం జరిగింది. దానికోసం ప్రతి ఒక్కరూ ఈరోజు ఆయన విషకవికిలి నుండి, మనువాద విషకవికిలికి మాదిగలను చేస్తున్న కుట్రల నుండి జాతిని కాపాడుకోవడానికి సిద్ధపడాల్సిన అవసరం ఉంది. దానికోసం అనేక రకాలుగా ఇబ్బందులకు గురైన ఎంఆర్పిఎస్ నాయకత్వం, అనేక రకాలుగా త్యాగాలు చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి భవిష్యత్తులో ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించడం కోసం, ఒక ప్రజాస్వామిక నూతన
ఒక పరిపక్వత కలిగినటువంటి ఉద్యమాన్ని నిర్మించడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తామని, ఎంఆర్ఎస్ ఉద్యమం గడ్డబేద పుట్టిన మేము మాదిగ జాతిని రక్షించుకోవడం కోసం ఎంఆర్ఎస్ ఉద్యమాన్ని ఏదో తాకట్టు పెట్టాలని, వివిధ రాజకీయ పార్టీలకు తాకట్టు పెట్టాలని చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని, 30 ఏళ్లుగా వివిధ రాజకీయ పార్టీలకు మద్దతు ఇస్తూ మాదిగలను స్వతంత్ర రాజకీయ శక్తులుగా ఎదగనీయకుండా చేసినటువంటి చర్యలను కూడా తిప్పికొడుతూ ఆ విషకవికల నుండి జాతిని రక్షించుకోవడానికి సిద్ధపడతా ఉన్నాం. దానికోసమే రేపు 7 జూలై 30 సంవత్సరాల ఉద్యమం, 30 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలించుకొని ఈ 30 సంవత్సరాల్లో మాదిగలను తిరోగమించామా పురోగమించామా అని కూడా ఒక చర్చ పెట్టుకొని 30 సంవత్సరాల ఉద్యమం తర్వాత మాదిగాని చెప్పుకున్నాము తప్పనిచ్చి రాజకీయంగాను సంక్షేమపరంగాను ఆర్థికంగాను మాదిగలు అభివృద్ధి చెందిన సందర్భమే కనబట్టలేదు. కనుక 30 సంవత్సరాల ఉద్యమాన్ని మరొకసారి పునర్సమీక్షించుకొని భవిష్యత్తులో నిర్మించబోయేటువంటి నూతన ప్రజాస్వామిక ఉద్యమంలో మాదిగలను సంక్షేమ పరంగాను, మాదిగలను అభివృద్ధి పరంగాను, మాదిగలను రాజకీయ పరంగాను ముందుకు తీసుకెళ్లడంతో పాటు అన్ని రంగాల్లో నష్టపోయిన మాదిగ జాతి యువకులకు, మాదిగ జాతి కార్యకర్తలకు, మా అమరులైనటువంటి కుటుంబాలకు అండగా నిలబడి స్వతంత్ర శక్తులుగా ఎదిగే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని నిర్ణయించుకొని దానికోసం మా కవులను, కళాకారులను, సాహితీవేత్తలను, రచయితలను గౌరవించుకోవడంతో పాటు వాళ్లతో పాటు భవిష్యత్తులో మరొక ఉద్యమాన్ని ఒక ఘనంగా నిర్మించే క్రమంలో ఉద్యమానికి అండగా నిలబడే దగ్గర కవులు, కళాకారుల సహకారాన్ని కూడా అందుకొని ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా తీర్మానించుకున్నాం. దానికోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉండబడినటువంటి, తెలంగాణలో ఉండబడిన, కర్ణాటక, తమిళనాడులో ఉండబడినటువంటి నేను ఎంఆర్ఎస్ నాయకత్వాన్ని సవినీతి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు ఎంఆర్ఎస్ ఉద్యమం ఎక్కడ పుట్టింది అంటే అది ఈదుమూడి గడ్డ మీద. ఎంఆర్ఎస్ ఉద్యమం ఎక్కడ పుట్టిందంటే అది ప్రకాశం జిల్లా నాగుల ప్రపాడు ఈదుమూడి అంటారు. దానికి గుర్తుగానే 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఉద్యమాల సందర్భంలోనే మాదిగల ఆత్మగౌరవ చిహ్నాన్ని అక్కడ ఏర్పాటు చేశాం. కానీ ఈరోజు ఒక దుర్మార్గుడు చరిత్రను వక్రీకరించి చిత్రీకరించాలని కుట్ర చేస్తూ ఉన్నాడు. ఆ కుట్రలు తిప్పికొడుతూ ఈదుమూడి గడ్డ మీద ప్రేమ అభిమానాలు ఉండబడినవాడు, ఈదుమూడి గడ్డ పుణ్యక్షేత్రం అనుకుంటే ఎంఆర్ఎస్ ఉద్యమానికి అది తల్లిపాత్ర. ఆ తల్లిపాత్రను గౌరవించవలసినటువంటి అవసరం కూడా ప్రతి ఒక్క ఎంఆర్ఎస్ నాయకులకి, కార్యకర్తలకు ఉందన్న విషయాన్ని కూడా గుర్తెరిగి రేపు 7 జూలై ఈదుమూడిలో జరిగే మాదిగల జనజాతరను జయప్రదం చేయడానికి లక్షలాదిగా తరలి రావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. అలాగే ఒక విషయాన్ని మర్చిపోయాం, రేపు సభలో మాదిగ ప్రజాప్రతినిధులను, మాదిగ వివిధ రాజకీయ పార్టీలు ఉండబడిన మాదిగ ప్రజాప్రతినిధులను, అదేవిధంగా మేధావులను ఆ వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలతోటి భవిష్యత్తు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఈ సందర్భంగా రంగం సిద్ధం చేసుకున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ 18% బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరిప్పుడేం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.